హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంగం లక్ష్మీ బ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. ఈరోజు మీ అందరితో పాటు మరొక బ్లాగ్ షేర్ చేసుకోవడానికి మీ ముందుకైతే వచ్చేసానండి. ఈరోజు వీడియో ఏంటి అంటే క్యాబేజీ కర్రీ అనమాట. అలాగే కొబ్బరి లడ్డు చేసేసాను. రేవతి కోసం కచా మ్యాంగో జ్యూస్ తయారు చేశానమాట. నెక్స్ట్ డే కూడా చిన్న క్లిప్స్ అయితే తీసానండి, అది కూడా ఈ వీడియోలోనే యాడ్ చేస్తున్నాను. సో వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి వరకు చూసాను ఫ్రెండ్స్. ఫస్ట్ టైం కనుక ఛానల్ని చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి అబ్బా. సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా పేరును థ్యాంక్ యూ సో మచ్ అండి. కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేసి ఆల్ అండ్ బటన్ని ప్రెస్ చేయడం వల్ల నేను వీడియో ఎప్పుడైతే పోస్ట్ చేస్తానో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. అందరికన్నా ముందే చూసేయచ్చు. సో ఇక్కడ నుంచి బ్లాగ్ కంటిన్యూ చేసేద్దాము. ఇక్కడ వచ్చేసి ఇదిగోండి క్యాబేజీ తురుముతూ ఉన్నారనమాట. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చేస్తూ ఉంటారు కదా, మేమైతే క్యాబేజీ ఉడకబెట్టేసి చేస్తామండి. అంటే ఫ్రైలాగా కూడా చేస్తాం కానీ చాలా తక్కువ అనమాట, ఎక్కువగా ఉడకబెట్టే చేయమంటుంది మా అత్తయ్య గారు. సో అది స్మెల్ ఉంటుంది కదా, సో అందుకని చెప్పేసి ఉడకబెట్టేస్తే ఆ స్మెల్ కొంచెం తగ్గుతుందని చెప్పి ఉడకబెట్టి చేస్తామన్నమాట. కర్రీ కూడా త్వరగా అయిపోతుంది కదా ఉడకబెడితే అని చెప్పేసి ఒక 2 విజిల్స్ వచ్చేసి 3 విజిల్ వస్తుందనగా ఆఫ్ చేసేస్తామన్నమాట. అయితే క్యాబేజీలో పచ్చిశనగపప్పు వేస్ట్ చేస్తామన్నమాట. అయితే ఒక్కొక్కసారి క్యాబేజీలో టమాటా వేస్ట్ చేసుకుంటామండి, ఒక్కొక్కసారి ఏమో క్యాబేజీలో పచ్చిశనగపప్పు వేస్ట్ చేసుకుంటామన్నమాట. అయితే ఈరోజు టమాటాలు ఉన్నాయిలే కానీ పచ్చిశనగపప్పు వేస్ట్ చేసుకుందాం అనిపించింది, అందుకే ఇలా చేస్తున్నాము. మా అత్తగారు కూడా ఇలా చేయి బాగుంటుందని చెప్పారు. అంటే టమాటా వేస్తే గ్రేవీలాగా ఉంటుంది, గుజ్జులాగా కర్రీ ఉంటుంది. ఇలా వేస్తే కొంచెం ఫ్రై ఐటెం లాగా ఉంటుంది కానీ పిల్లలు ఇష్టంగా తింటారండి ఈ కర్రీ అయితే. అంటే అక్కడక్కడ పప్పులు తగులుతూ ఉంటాయి కదా పచ్చిశనగపప్పు, అందుకని చెప్పేసి ఇలా చేస్తూ ఉన్నాను. అందులో మనకి పచ్చిశనగపప్పులో ప్రోటీన్స్ అండ్ విటమిన్స్ ఉంటాయి కాబట్టి, సో ఇలా చేసామనుకోండి వాళ్ళకు కూడా హెల్దీ అని చెప్పేసి అప్పుడప్పుడు ఇలా చేస్తూ ఉంటాము. ఈసారి టమాటా వేస్ట్ చేసినప్పుడు కూడా ఆ బ్లాగ్ కూడా మీతో షేర్ చేసుకుంటాను. క్యాబేజీ సన్నగా కట్ చేసుకున్నానండి, 2 టైమ్స్ శుభ్రంగా కడిగేసి ప్రెజర్ కుక్కర్లో పెట్టేసుకున్నాను. ప్రెజర్ కుక్కర్లో క్యాబేజీ పెట్టుకునేటప్పుడు ఒక చిన్న గ్లాసుడు పచ్చిపప్పు కూడా వేసుకుని ఉడికించుకున్నానండి, మెత్తగా ఉడికిపోతుందని చెప్పేసి. 2 విజిల్స్ వచ్చాక 3 విజిల్ వస్తుందనక ఆఫ్ చేసేసుకున్నాను, మరి మెత్తగా అయిపోతుందని చెప్పేసి. సో నేను ప్రెజర్ కుక్కర్లో పసుపు వేయడం మర్చిపోయానండి, అందుకే తెల్లగా అనిపిస్తుంది. అయితే ఉడికిపోయిన తర్వాత వెంటనే ప్రెజర్ అంతా పోయిన తర్వాత ఇదిగోండి వడగిన తీసుకొని వాడేసుకున్నాను అనమాట, వాటర్ అంతా కిందకు వచ్చేస్తాయని చెప్పేసి. ఇంకా స్టవ్ మీద కళాయి పెట్టేసి తాలింపు కూడా వేస్తూ ఉన్నానండి. పక్కన రైస్ కూడా కడిగి పెట్టేసాను, ఉడుకుతూ ఉంది. ఇంకా తాలింపు కోసం కొంచెం ఆయిల్ అయితే వేసానండి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఆవాలు, పచ్చిపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి, చిన్నులపాయలండి. ఈ మధ్య మినపగుళ్ళు వాడట్లేదు, అంటే మినపగుళ్ళు లేవన్నమాట ఇంట్లో, చెప్పాను కదా మినపప్పే వాడుతున్నాము. అయితే మినపగుళ్ళు తెప్పిద్దాం అనుకుంటున్నాను కానీ మర్చిపోతున్నాను. సో ఇంకా పచ్చిపప్పు, జీలకర్ర ఇవే వేస్తున్నాను అనమాట తాలింపుల్లో. 1 పావు కేజీ దాకా రాసుకొని ఈ పచ్చిపప్పు మినపప్పు అన్నీ కలిపేసుకొని స్టోర్ చేసుకోవాలండి. సో మినపగుళ్ళు ఉంటేనే కొంచెం టేస్ట్ ఉంటుంది, మినపప్పు, పచ్చిపప్పు ఇవన్నీ ఉంటేనే టేస్ట్ ఉంటుంది కదా. మినపప్పు అయితే తాలింపుల్లో వేయట్లేదండి, అవి ఎక్కువగా దోశలకి ఇడ్లీకే వాడుతున్నాం అనమాట. గారెలు కూడా చేసుకోవట్లేదు, కొత్త పప్పు కదా, సో దానివల్ల ఆయిల్ ఎక్కువగా పీల్చుకుంటుందని చెప్పేసి గారెలకు కూడా పోయట్లేదు. మామూలుగా దోశలకి ఇడ్లీయే చేస్తున్నాం అనమాట మినపప్పు వచ్చేసి. తాలింపులో కరివేపాకు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకొని అవి కాస్త కలర్ మారే వరకు వేయించుకున్నానండి. తర్వాత 1 స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను. ఇది ఎక్కువగానే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టుకున్నప్పుడు ఎక్కువగానే పట్టుకుంటానండి, అది ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకుంటారనమాట. సో ఇలా కర్రీస్ చేసుకున్నప్పుడు త్వరగా అయిపోతుందని చెప్పేసి పని అలా చేస్తూ ఉంటాను. అయితే మొన్న 100 గ్రాములు పైనే పట్టేశారనమాట అల్లం వెల్లుల్లి పేస్ట్, సో అది ఇలా ఉపయోగపడుతుంది. సో త్వరగా కర్రీస్ అయిపోతాయండి. అప్పటికప్పుడు పట్టుకోవాలంటే మనకి కరెంటు కూడా ఉంటుందో ఉండదో అని చెప్పేసి అలా ఎక్కువగా పట్టుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, డీప్ ఫ్రిడ్జ్లో కానీ నాకు కింద నార్మల్ ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకున్నాం అనుకోండి మనకి కర్రీస్ త్వరగా అయిపోతాయి. ఏమన్నా గ్రేవీ కర్రీస్ చేసినప్పుడు కానీ మనకి ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పేసి అలా చేస్తూ ఉంటాను. క్యాబేజీ ఉడికించాం కదండి, అది కూడా తాలింపులో వేసేసుకొని ఒకసారి మొత్తం టాస్ చేసుకోండి. అలాగే రుచికి సరిపడినంత సాల్ట్, పసుపు వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకోండి, పసుపు ఉప్పు ముక్కలకి పట్టే విధంగా. అయితే కొంతమంది ఏం చేస్తారంటే పసుపు కొంచెం కళ్ళుప్పు ముక్కలు ఉడికేటప్పుడే వేసుకుంటారు, కానీ నేనైతే వేయలేదు. అత్తయ్య గారు ఉప్పు వేయొద్దని చెప్పారు ముక్కలు ఉడికేటప్పుడు, సో అందుకని చెప్పేసి వేయలేదనమాట. అందుకని ఇప్పుడు సాల్ట్ కొంచెం వేసేసుకొని పసుపు వేసేసుకొని టాస్ చేసేసుకున్నాను ఒకసారి. తర్వాత మూత పెట్టేసి 10 మినిట్స్ సిమ్లో పెట్టేసేయండి. అప్పుడప్పుడు కర్రీని మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి, కర్రీ మంచిగా ఉడికిపోతుందనమాట. కర్రీ అంతా ఉడికిన తర్వాత కొంచెం కారం వేసేసుకోండి. దీనికి స్పెషల్గా ఒక పొడి ఉంటుందండి, ఆ పొడి వేసారనుకోండి సూపర్గా ఉంటుందన్నమాట. సో ఆ పొడి ఎలా తయారు చేసుకోవాలి అంటే ఒక చిన్న మిక్సీ జార్ తీసుకోండి, దానిలో 2 స్పూన్ల పుట్నాల పొడి, 1 స్పూన్ కొబ్బరి, 10 ఎండుమిర్చి, అలాగే చిన్నులపాయలు, జీలకర్ర ఇవన్నీ కూడా వేసేసి కోర్స్గా గ్రైండ్ చేసుకొని 1 స్పూన్ ఆ పొడి వేసారనుకోండి, అంటే మనం కర్రీ ఎక్కువ చేసుకున్నామనుకోండి కొంచెం ఎక్కువ వేసుకోండి, 2 స్పూన్లు వేసుకోండి, కర్రీ తగ్గట్టు ఆ పొడి వేసుకున్నారనుకోండి సూపర్గా ఉంటుందన్నమాట. నేను తయారు చేసుకున్నానండి ఆ పొడి, నాకు ఉంది అందుకని చెప్పేసి నేను చూపించలేదు. ఈసారి ఎప్పుడైనా చేసినప్పుడు నేను మీకు చూపిస్తాను, అప్పుడు మీతో షేర్ చేసుకుంటాను.
వద్దు. ఈరోజు గాల్దుమ్మ అయితే బాగా వచ్చిందండి. మధ్యాహ్నం టైంలో పిల్లలు చూశారు కదండి, ఇంటి ముందు ఆడుకుంటూ ఉన్నారనమాట. సో వాళ్ళని అయితే చిన్న క్లిప్ తీశాను. సో ఇంక అక్కడ వాయిస్ ఓవర్ ఏమీ ఇవ్వలేదు, కానీ నాకు బాగా అనిపించింది. సో అందుకని అలానే ఉంచేసానమాట. ఇంకా అక్కడి నుంచి ఇదిగోండి, నేను వంటగదిలోకి వచ్చేసి ఒక రెండు బిందెలు నీళ్ళు అయితే వేడి చేశానండి. అంటే మేము కాజీ చల్లార్చి నీళ్ళు తాగుతాం కదా, సో నీళ్ళు అయితే అయిపోయాయి మంచి నీళ్ళు. అందుకని చెప్పేసి రెండు బిందెలు పెట్టేశాను స్టవ్ మీద, అవి కూడా కాగిపోయాయి. ఆఫ్ చేసేసి ఇదిగోండి కొబ్బరి మిక్సీ పడుతూ ఉన్నాను. మామయ్య గారు నిన్న కొబ్బరి చిప్పలు తీసుకొచ్చారండి, నిన్నే చేసేద్దామని చెప్పేసి కొబ్బరి చిప్పలు అన్నింటిలో నుంచి కొబ్బరి తీసేసి ముక్కలుగా కట్ చేసి కడిగేశానండి. నిన్న పెద్ద గాల్దుమ్మ అనమాట. ఈవినింగ్ టైంలో కరెంటు పోయింది, పోయి నైట్ 12 అలా వచ్చేసిందనమాట. అందుకని చెప్పేసి కడిగేసి మళ్ళీ వాటర్ పోసానమాట. మళ్ళీ మార్నింగ్ టైంలో కడిగేశాను ఒకసారి, మళ్ళీ స్మెల్ వస్తాయి కదా అలానే ఉంటాయని చెప్పేసి మధ్య మధ్యలో కడుగుతూ ఉన్నాను. సో కడిగేసి ఈరోజు మార్నింగ్ చేద్దామంటే ఇంకా టిఫిన్లు వంట ఇవన్నీ ఉండడం వల్ల లేట్ అయిపోయింది. అందుకని చెప్పేసి చేయలేదు. ఇంకా మధ్యాహ్నం టైంలో చేస్తూ ఉన్నానండి, మిక్సీ పడుతూ ఉన్నాను కొబ్బరి అంతా కూడా. మొత్తం 2 రౌండ్స్ అయితే పట్టానండి. ఒకసారే పట్టేద్దాం అనుకున్నాను, కానీ మళ్ళీ లోడ్ ఎక్కువైంది అనుకోండి బటన్ పడిపోతుంది కదా. మళ్ళీ అది రీస్టార్ట్ అవ్వాలంటే మళ్ళీ ఒక 1.5 గంట పైనే పడుతుంది, ఎందుకులే రిస్క్ అని చెప్పేసి కొంచెం కొంచెంగా 2 రౌండ్స్ అయితే పట్టేశానండి. మొత్తం కొబ్బరి చెప్పలు వచ్చేసి 10 కొబ్బరి చెప్పలు అనమాట. సో ఇంకా సన్నగా ముక్కలు కట్ చేసి 2 టైమ్స్ అయితే కడిగేసి వడేసేసుకొని అలాగా ఒక 5 మినిట్స్ ఆగిన తర్వాత వాటర్ అంతా డ్రై అయిపోయిన తర్వాత మిక్సీ పట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేశానండి. మిక్సీ అంతా పట్టేసుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేశాను. అంటే మధ్యాహ్నం టైం కదండి, అన్నం తిన్న వెంటనే బాగా నిద్ర వచ్చేస్తుందన్నమాట. ఇంకా అంత ఓపిక అయితే లేదు, అంటే అది కొబ్బరి అంతా మళ్ళీ ఉడికించుకోవాలి కదా, టైం 1 గంట పైనే పడుతుందని చెప్పేసి ఇంకా పడుకున్నాను అనమాట. కొంచెం ఎక్కువగా చేస్తున్నాం కాబట్టి టైం కూడా ఎక్కువగానే పడుతుంది కదా. ఇంకా అప్పటికి కళ్ళు మంటలు వచ్చేస్తున్నాయండి. మధ్యాహ్నం అన్నం తిన్న వెంటనే ఒక పడుకోవాలన్నమాట 1 అవర్ అయినా, లేకపోతే తలనొప్పి వచ్చేస్తుంది నాకు. సో అందుకని చెప్పేసి మిక్సీ పట్టేసి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసి పడుకుందాంలే అని చెప్పేసి మిక్సీ పట్టేశానండి. ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసి ఒక 1 అవర్ అయితే పడుకొని లేచిన వెంటనే ఇంకా బెల్లం తురిమేసుకొని కొంచెం ఫిల్టర్ చేసుకోవాలి కదా, పీచులు అవన్నీ ఉంటాయని చెప్పేసి అదంతా చేసుకొని కొబ్బరి అంతా వేసుకొని మా అత్తయ్య గారికి చెప్పేశాను. అత్తయ్య కొంచెం టైం పడుతుంది కాబట్టి మధ్య మధ్యలో మీరు తిప్పుతూ ఉండండి, నేను ఈలోపు గిన్నెలు బాటిల్స్ ఉంటాయి కదా ఇవన్నీ కూడా చూసుకొని వస్తాను, మధ్య మధ్యలో తిప్పుతూ ఉండండి మాడిపోకుండా ఉంటుందంటే సర్లే అమ్మాయి అని చెప్పింది. మా అత్తయ్య గారు ఇంక మధ్య మధ్యలో తిప్పుతూ ఉన్నారనమాట. నేను ఆల్రెడీ కొబ్బరి లడ్డు 2 టైమ్స్ పోస్ట్ చేశానండి, అందుకని నేను వీడియో పూర్తిగా తీయలేదు. మిక్సీ పట్టేటప్పుడు తీశాను, మళ్ళీ లడ్డూలు కట్టేటప్పుడు తీస్తూ ఉన్నానమాట. సో అప్పుడు ఒకసారి మామూలుగా చేశానమాట, బెల్లం పాకం పట్టేసి చేశాను. ఇంకొకసారి కాజు ఆల్మండ్స్ వేసి అవి కూడా వేయించుకొని గ్రైండ్ చేసుకొని ఆ పొడి వేసుకొని పిల్లలకి పెట్టామనుకోండి చాలా హెల్దీ. పిల్లలే కాదులేండి, పెద్దలు పిల్లలు ఎవరు తిన్నా కానీ హెల్దీగా ఉంటారని చెప్పేసి ఒకసారి ఆ వీడియో కూడా తీశాను. సో అలాగా 2 సార్లు కొబ్బరి లడ్డు పోస్ట్ చేశాను కదా, మళ్ళీ ఎందుకులే అని చెప్పేసి అంత లెంత్ వీడియో అయితే ఏం తీయలేదు. సో అలాగా ఇంకా కొబ్బరి అంతా కూడా చల్లారిందండి, పనులు కూడా అయిపోయాయి. ఇంకా తీరిగ్గా కూర్చొని నేను అరుణు కొబ్బరి లడ్డూలు కడుతూ ఉన్నామన్నమాట. వాళ్ళిద్దరూ ఇప్పుడు దాకా వాళ్ళ తాతయ్య గారు లేస్ ప్యాకెట్ తీసుకొచ్చారండి, అవి తింటూ సెల్లో కథలు పెట్టుకొని చూస్తూ ఉన్నారనమాట. అరుణ్ లేస్ ప్యాకెట్ అయిపోయింది, ఇంకా లడ్డూల దగ్గరికి వచ్చాడనమాట. నేను కూడా లడ్డూలు కడతానమ్మా అని చెప్పేసి, నా చేయి చిన్నది కదా లడ్డూలు చిన్నగా వస్తాయని చెప్తూ ఉన్నాడు. ఏం పర్లేదు నువ్వు లడ్డూలు కట్టేసి నాకు ఇచ్చేసే, నేను సరి చేస్తానని చెప్తూ ఉన్నాను. చిన్నప్పటి నుంచి ఇలా ఎంకరేజ్ చేసామనుకోండి వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుందన్నమాట. వాళ్ళకి రాకపోయినా కానీ మనల్ని చూసి నేర్చుకుంటూ ఉంటారు, నువ్వు బాగా చేసావురా అని చెప్పామనుకోండి వాళ్ళు ఇంకా మంచిగా చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారనమాట. ఈలోపు రేవతి లేస్ ప్యాకెట్ కూడా అయిపోయింది, నేను కూడా ఒక చేయి వేస్తానంటుంది, నీ ఇంకా చిన్న చేతులు చిన్న ఉండలు వస్తాయి వద్దని చెప్తూ ఉంటే ఇంకా వినట్లేదండి. సరే నేను తిని పెడతానని చెప్పి తింటూ ఉంది. ఇప్పుడు ఈ లడ్డు అనేది ఎంత సాఫ్ట్ వచ్చిందో చూడండి, కొంచెం పై పెట్టు, ఎంత సాఫ్ట్ వచ్చిందో చూడండి, చూద్దాం. సూపర్, మీరు కూడా ఒకసారి ఈ లడ్డు ట్రై చేయండి. నేను ఆల్రెడీ 2 టైమ్స్ పెట్టాను వీడియోస్ లో ఇట్లా నా చిన్న చేతులు వాళ్ళైతే పెద్ద చేతులు చూపిస్తున్నారు. ఎట్లా పిండికిరా పిండి పిండడం ఎందుకు మనం తింటాం కదా. నేను నాకు అర్థం చేసింది ఇదిగోండి, మరి ఎంత పిసక్కు
నా చిన్న చేతులు కొంచెం అయితే నోట్లో వేసేసుకున్నా, ఏమైతే చిన్న చేతులు ఇంత వచ్చిందనమాట, వాళ్ళకి ఎంత వచ్చిందో ఇప్పుడు చూపిస్తా. ఏం చూపిస్తావు? చేస్తున్నారు మీరు ఒకసారి ట్రై చేయండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. కొంచెం అలాగా నేను వరుణ్ లడ్డూలు మొత్తం కట్టేశామండి. మొత్తం 30 లడ్డూలు అయ్యాయన్నమాట. మొత్తం బాక్స్లో పెట్టేశాను. ఫైనల్గా అరుణ్కి అయితే ఒకటి ఇచ్చేసాను, రేవతికి ఒకటి ఇచ్చేసాను. తను తినేసి మళ్ళీ నాతో షేర్ చేసుకుంటుందన్నమాట ఇంకో లడ్డు. సో లడ్డూలన్నీ కూడా సూపర్గా వచ్చేసాయండి. తర్వాత ఈరోజు ఈవినింగ్ రేవతి కచ్చా మ్యాంగో జ్యూస్ అడిగిందండి. ఇంట్లో 2 మామిడికాయలు రెడీగా ఉన్నాయన్నమాట. అవి మరి పచ్చిగా లేవు, పండుగా లేవు, ఎల్లో కలర్లో ఉన్నాయన్నమాట, పండు రంగులో ఉన్నాయి. అవి సన్నగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకుని 2 స్పూన్లు పంచదార అయితే వేసుకున్నానండి. అలాగే కొంచెం కూల్ వాటర్ కూడా పోసేసుకొని మిక్సీ పట్టేస్తూ ఉన్నాను. దీంట్లో పుదీనా కొంచెం 2 పచ్చిమిర్చి వేసుకుని మిక్సీ పట్టుకుంటారు, కానీ కొంచెం సాల్ట్ కూడా వేసుకుని మిక్సీ పట్టుకుంటారు. రేవతి కదా అని చెప్పేసి కొంచెం పుల్ల పుల్లగా తీతీగా తాగుతుందని చెప్పేసి ఏం వేయకుండానే మామూలుగా పంచదార కూల్ వాటర్ వేసేసి మిక్సీ పట్టి దానికి ఇచ్చేసాను. కాడలు వేయకూడదు, ఆకులు మాత్రం వేయాలి, మళ్ళీ తిరగదు. కట్టేసింది మొత్తం, మా మిక్సీ పాడైపోయింది. గింజలు ఉంచుకోవే, గింజలు ఉంచాలి, గింజలు ఉంచేది నాటై కోసి కదా మమ్మీ. ఏ ముక్కలు వస్తున్నావు అని ముందు దాంట్లో వేయకుండా ఒక గిన్నె తీసుకురా పౌరుడు, డైరెక్ట్గా దాంట్లో వేయకుండా. మరి మీరు కాడలు కూడా ఎత్తున్నారు కదా, చూసుకోకపోతే మళ్ళీ లోపల మిక్సీ పాడైపోద్ది అయ్యా. కరెంట్ వచ్చింది అత్తయ్యా? ఇది మిక్సీ పడితే ఇది గిన్నె నిండా ఉందమ్మా, గిన్నె సగ్గుంది. రొబ్బి చాలా తిరుగుకున్నావు కానీ చూస్తే చీమంచుకోలేదు. మెడితే ఎంత అవుతుంది చూడటానికి, మరింతే ఉంటుంది ఆకు ఎక్కువ ఉంటుంది చూస్తే. మొత్తం మెరిగిపోయింది కదా, కొంచెం గోరింటాకి ఎవరైతే కోస్తారో వాళ్ళకే ఉంటది. విత్తనాలు ఎండిపోయిన తర్వాత విత్తనాలు ఎల్లుండేనా? చాకులు రావు, కాకపోతే ఎత్తేనే అత్తలా తీరు. వీటిలో చాకులు వస్తాయా అమ్మా? ఆకులు కాదురా విత్తనాలు. లేదుగా అంటే అసలు ఎక్కడ కూడా అక్కడ కూడా లేదు, అక్కడికే పోయి తెచ్చా నేను. కూర్చో చిన్న కూర్చోండిగా ఎల్లటమ్మ పెట్టుకుంటాం. ఎండాకాలం కదా మొత్తం పైన ఆడ ఉంది, ఎట్లా మీరు పెట్టుకుంటారు దాన్ని పెడతలే? నీ పెడితే దానికి ఎంత కావాలి తెచ్చాలి మనకి, మా దొరకదా కాయరావాలి దొరకదులే. లేదండి బియ్యం కడిగి పెట్టే మాది పప్పే. ఆకు మొత్తం నేనే పిలుస్తున్నా, హనీ అని గెలట్లే అమ్మా. నేను హనీ అని పిలుస్తుంటా, హనీ అని పిలువు కొనకపోతే తేనె పట్టు అంతగా పిలుస్తుంది పలుకుతుంది. మళ్ళీ నాకు ఆ పేరు కూడా ఉంది తేనె పట్టు అనే పేరు ఉంటుంది. తేనెపట్టు అంట తన పేరు కాదు లేదు, ఇంకో ఆ పేరు కూడా ఉందండి. నువ్వేగా చెప్పింది ఎక్కడ? హైదరాబాద్. అమ్మ వీళ్ళ స్కూల్ డ్రెస్ బ్లూ అమ్మా. ఎడుతుంది
చుక్కలు పెట్టి అమ్మ చుక్కలే చూపించాను. అవును ఫస్ట్ పుట్టింది నేను, సెకండ్ పుట్టింది నేను. సెకండ్ పుట్టిన మంచిగా ఉంటాను. అబ్బో అందుకే సెకండ్ పుట్టినోంచి కాల్ చెప్తాను ఒక చిన్నపిల్లరా తనకి ఏం చేత చెప్పు. గుచ్చుకుంటే అయితే ఈరోజు గోరింటాకు ప్రోగ్రామ్ ఎందుకు పెట్టామంటే నిన్నటి నుంచి కూడా పిల్లలు గోరింటాకు కోస్తూ ఉన్నారండి. నిన్న కొంచెం కోసి గిన్నెలో పక్కన పెట్టేశారు కొంచెమే ఉందని చెప్పేసి, లేకపోతే నిన్నే మిక్సీ పట్టి పిల్లలకు పెట్టేసేదాన్ని. ఈరోజు మార్నింగ్ లేచిన దగ్గర నుంచి కూడా గోరింటాకు కోయాలి కోయాలి అంటూ ఉన్నారు. నా పని కూడా త్వరగా అయిపోయిందని చెప్పేసి నేను కొమ్మలు కొన్ని తీసుకొచ్చి ఇంటి ముందు చెట్టు ఉందన్నమాట పెద్దది ఇంటి పక్కన, సో అక్కడ కొమ్మలు తీసుకొచ్చి మా ఇంట్లో కూడా కొంత చెట్టు కొంచెం పెద్దదైంది, అవి కూడా కొమ్మలు తీసుకొచ్చి ఇంటి ముందు చల్లడి గాలి వస్తుందని చెప్పేసి మొత్తం కూడా తుంచేసామండి, మిక్సీలో వేసేసానమాట. వీళ్ళు ఏం చేశారంటే ఇంటి వెనక పెద్ద రోడ్డు ఉందండి, ఆ రోడ్లో వేసి రుబ్బుతూ ఉన్నారనమాట. అదేమో మొత్తం లోపలికి వెళ్ళిపోతుంది, కొంచెమే ఉంది కదా, సో నేను మళ్ళీ కొంచెం తీసుకొచ్చి మొత్తం మిక్సీలో వేసేసి మిక్సీ పట్టేసాను అందరం పెట్టుకుందామని చెప్పేసి. ఫస్ట్ అయితే రేవతి నేను పెట్టుకుంటానని చెప్పింది, సర్లే అని చెప్పేసి మధ్యాహ్నం టైంలో తినేసిన తర్వాత తనకు పెట్టేస్తూ ఉన్నాను. అరుణేమో నేను ఇప్పుడు పెట్టుకోను నైట్ పెట్టుకుంటాను నైట్ బాగా పండుతుందని చెప్తుంది. రేవతి వాళ్ళ ఫ్రెండ్కి కూడా గిన్నెలో పెట్టి పక్కన పెట్టేశానండి, తనేమో ఇంటికి వెళ్ళేటప్పుడు తీసుకెళ్తానని చెప్పింది. ఇంకా వాళ్ళు ఆడుకుంటూ ఉన్నారనమాట, అరుణను వాళ్ళ ఫ్రెండ్ ఆడుకుంటూ ఉన్నారు, రేవతి ఏమో నా చేత గోరింటాకు పెట్టించుకుంటూ ఉంది. తను కాళ్ళకు కూడా పెట్టమని చెప్పిందండి, ఇంకా మధ్యాహ్నం టైంలో ఆడుకుంటూ ఉంటారు కదా పాడైపోతుంది నైట్ పెడతాలి అని చెప్పేశాను. సో రేవతికి పెట్టేసి నేను కూడా పెట్టుకున్నానండి, అంటే నేను కాళ్ళ బట్టికి పెట్టుకున్నాను, చేతికి పెట్టుకుందాం అనుకునేసరికి కొంచెమే ఉందన్నమాట. నేను ఇంకా అరుణ్కి పెట్టలేదు కదా మళ్ళీ వాడు ఏడుస్తాడని చెప్పేసి వాడి కోసం ఉంచేశాను. వాడేమో తర్వాత కూడా పెట్టుకోలేదు, నాకు ఇంట్రెస్ట్ పోయింది నేను పెట్టుకోనని చెప్పేశాడు. ఇంతకీ గోరింటాకు అయితే సరిగా పండలేదండి, ఎందుకు అంటే మిక్సీ పట్టేటప్పుడు చింతపండు వేయడం మర్చిపోయానండి. పంచదార పెరుగు నిమ్మకాయ వేసాను కానీ చింతపండు వేయడం మర్చిపోయాను, వేసాను అనుకున్నాను తీరా పెట్టుకున్న తర్వాత ఎందుకు పండలేదని ఆలోచిస్తే అప్పుడు అర్థమైందనమాట, సో సరిగా పండలేదు. సో బ్లాగ్ అయితే ఇది ఫ్రెండ్స్ నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.